సో అక్కడ ప్రస్తుతము మీరు అదేవిధంగా పేరు శంకర్ ప్లస్ అదేవిధంగా డిసైడ్ కాలేదు మాక్సిమం వెనక వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి సో మీ బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో శంకర్రావు నుంచి మొదలు మొన్నటి వరకు కూడా శంకర్రావు గెలుపులో కీలక పాత్ర తర్వాత ప్రతాప్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర తర్వాత అంజయ్య యాదవ్ గెలుపులో కీలక పాత్ర సో ఇప్పుడు మీరే ప్రస్తుతం ఆ అనుభవం ఆ ముగ్గురిని గెలిపించిన అనుభవం మీకు ఇప్పుడు యూజ్ అవుతాను అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి మేము దాదాపు ఐదు పర్యాయాలు ప్రత్యక్ష ఎన్నికల్లో బలంగా పనిచేసినాం దాని యొక్క ఇంపాక్ట్ ఇవాళ ప్రజల్లో ఏ సర్వే తీసినా వస్తుంది విష్ణువర్ధన్ రెడ్డి ఏం పని చేసిండు ఏ సర్వే తీసినా ప్రజలు వచ్చేస్తారు ఒకరు మేనిపేట్ చేయాల్సిన అవసరం సర్వేలు ఇప్పుడు ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళండి విష్ణువర్ధన్ రెడ్డి ఎవరు ఏం పనిచేసాడు చెప్తారు ఎందుకంటే మనం పని చేసినాం ప్రజలకి పని చేసినప్పుడు ప్రజలైతే పాపము వాళ్ళు గుండెలు పెట్టుకొని చూసుకుంటారు పని చేసిన అది తప్పదు కదా అది మీరు చేసేటోట్ సేవా కార్యక్రమాలు అంటే మీ జనరల్ గా మీకు కాటన్ ఇండస్ట్రీస్ లో వచ్చేటప్పుడు లాభాలతో వేసినారా లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏం లేదండి నేను దాదాపు నైంటీ ఫైవ్ నుంచి నేను టాక్స్ పేరుని ఓకే నేను నైంటీ ఫైవ్ నుంచి టాక్స్ పేరుని నేను మంచి టాక్స్ పేరుని దాంతో పాటు నేను చేసే సేవా కార్యక్రమాలు నేను గత నాలుగైదేళ్ళ నుంచి కూడా కొంత కుషన్ తీసి పెట్టుకున్నా ప్రతి సంవత్సరం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నా ఎర్నింగ్స్ తో తీసి పెట్టుకున్న అది కొంచెం కరోనా అయినకి ఎక్కువ చేస్తున్నా ఎందుకంటే మనకు కూడా అర్థమైపోయింది లైఫ్ అంటే ఏందని అర్థమైపోయింది ఓకే పని చేసుకుంటే వెళ్ళిపోదాం ప్రజలకి తప్పేముంది అయితే ఇప్పుడు జనరల్గా సరే కొడుకుల విషయం పక్కన పెడితే కొడుకుల అరాచకాలు కావచ్చు భూ కబ్జల సంబంధించి పక్కన పెడితే ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అంటే ఒక సౌమ్యుడు ఒక నిజాయితీ పరుడు లేదంటే ఒక అభివృద్ధి పదార్థ అనే ఒక పేరు కొంత సాధనలో వినబడతా ఉంటుంది ఇది ఎంతవరకు నిజమంటారు సౌమ్యత అనేది ఒక ఎలక్షన్ వరకు పనిచేస్తుంది రెండో ఎలక్షన్ మూడో ఎలక్షన్ వచ్చిన తర్వాత కొడుకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత తండ్రిది కొడుకులనే ఏ కుమారుడు సరే పంపించాల్సిన బాధ్యత ఏ తండ్రి అయినా సరే కొడుకుల మీద ఆరోపణ వచ్చింది అనుకో బాబు నీకు మంచి పేరు వస్తలేదు నాయనా నువ్వు ఏదో చేస్తున్నా మంచిగా చెడ నువ్వైతే దూరంగా ఉండి అధికారంగా చెప్పాల్సిన అవసరం అది లేనప్పుడు మోసుగులో పని చేయించుకున్నట్టే కదా అది అంతే కదా అంతే అనిపిస్తుంది అనిపిదా ఇది నిజం ఇదే నిజం ఓకే సో మొత్తానికి మాస్క్ వేసుకొని పనిచేస్తూ ఇప్పుడు అధికారం ఎవరు ఎమ్మెల్యే ఆయన చేయాలి ప్రజలకి సమాధానం ఎవరికి ఇవ్వాలి ఎమ్మెల్యే గారు ప్రజలకు సమాధానం ఇవ్వాలి కొడుకులు ఎవరు వస్తారు ఎందుకు రావాలి పోలీస్ స్టేషన్లకు ఎందుకు మాట్లాడాలి ఒక అధికార పార్టీ జెడ్పీటీసీలకి అధికార పార్టీ ఎంపీపీకి లేనంత అధికారం కొడుకులకు ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వస్తుంది రాకూడదు కదా అది తండ్రి ఇచ్చిన అలసత్వం కదా అవును తప్ప తప్పు కదా ఓకే అది సో ఆ విధమైన పరిస్థితి శాంతాలో ఉందంటారు వాస్తవంగా సో అంటే వీళ్ళకి జనరల్గా వీళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో జనరల్ మీరు విశ్వవర్ధన్ రెడ్డి అంటే పాలమూరు ఇండస్ట్రీస్కు ఒక అధినేతగా చాలా అంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి అదంతా ఒక బిజినెస్ ప్రొఫైల్ అయితే ఉన్నది మరి అంజయ్ యాదవ్ వీళ్ళ కొడుకులకు కానీ అంజయ్ యాదవ్ కానీ ఏమైనా బిజినెస్ ఉన్నాయో తెలియదండి నాకు అంత కానీ బిజినెస్లు అంటారు ఇప్పుడు ఒక ఆయన ఏమో నేను సాఫ్ట్వేర్ చేస్తున్నట్టాడు ఒక ఆయన ఏమో రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టారు సరే ఇప్పుడు ఒక విషయం చెప్తే ట్యాక్స్ పే చేసి కోట్లాది రూపాయలు ట్యాక్స్ పే చేసి చేస్తున్న బిజినెస్ అయితే నాకు ఎప్పుడు కనపడలేదు నేను వినలేదు మరి ఏమో నాకు తెలియదు సో మొత్తానికి అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధానంగా ఉందంటారు వాస్తవంగా అంటారు ఇప్పుడు నేనేమంటున్నంటే అది రేపు మరి జనం ప్రజల దృష్టిలో చాలా ఆస్తులు ఉన్నాయని చెప్తారు అది మరి బిజినెస్ నుంచి వచ్చిందా రియల్ నుంచి వచ్చిందా నేను చెప్పలేదు తెలియకుండా నేను ఆరోపణ చేయలేను ఎస్ అంటే షాద్ నగర్ అంటే జనరల్ గా మనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా కనబడతా ఉంటాయి అదేవిధంగా షాద్నగర్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ అత్యధికంగా సో అక్కడ నుంచి వీళ్ళ ఫ్యామిలీ పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటారు అనేటువంటి ఒక ప్రచారం బలంగా వినబడుతుంది ఎంతవరకు ఇది సార్ ఇప్పుడు షాద్ నగర్ నియోజకవర్గం విషయం వచ్చేసరికి ఇండస్ట్రీస్ ని ఖచ్చితంగా నెలవారీ మామూలు వచ్చే ఆదాయ వనరులుగానే చూస్తున్నారు రాజకీయ నాయకులు మా పిల్లలకు ఇంట్లో ఉద్యోగాలు కావాలి వాళ్ళకి ట్రైనింగ్ చేసుకున్న ఉద్యోగాలు ఇప్పించాలి ఆ ఇండస్ట్రీస్ కి మనం కూడా ప్రొటెక్ట్ చేసి పిల్లల ఉద్యోగాలు రెవెన్యూ ఇట్లా జనరల్ వస్తాయి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శాతలు ప్రచారం చాలా ఉంది ఏముంది అంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ మామూలు అంటారు ఎందుకంటే సరే ఇండస్ట్రీస్ నుంచి పిల్లలకు మీ యువతకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు అంటారా ఎక్కడ ఫైవ్ పర్సెంట్ కూడా లేరు మా వాళ్ళు నలభై వేల ఉద్యోగాలు ఉన్నాయంటారా అంటే వెయ్యి రెండు వేలు కూడా మా కనపడవు అంత అంతా స్వీపింగ్ పని చేస్తూ వాళ్ళు కనపడతారు ట్రైనింగ్ చేయాలి వాస్తవానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి గవర్నమెంట్ నుంచి ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి ఇండస్ట్రీస్ వల్ల కూడా అంటలేదు నేను తప్పు నాయకులు అది స్కిల్ డెవలప్మెంట్ అంటే సెంటర్ పెట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ పరిశ్రమకు అనుగుణంగా పిల్లల్ని తయారు చేసి ఆ పరిశ్రమలోకి పంపి వాళ్ళకి ఉద్యోగం ఓకే ఇప్పుడు మీ నమో ఇనిషియేటివ్స్ లో ఈ ఒక స్కిల్ డెవలప్మెంట్ గానీ ఈ జాబ్ సంబంధించిన ఏమైనా ఇన్షియేట్ చేశారా మేము జాబ్ మీద రెండు పెట్టినండి ఓకే పన్నెండు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఓ రెండు జాబ్ మీద పెట్టినా మొట్టది మొదటి జాబ్ మీద నాదే దాని తర్వాత ఎమ్మెల్యే గారు వాళ్ళు కొంత పెట్టిన కానీ నేను రెండో జాబ్ మీద కూడా పెట్టినా మళ్ళీ ప్రతి ఆరు నెలలకు పెడతా ఓకే